రోజు రోజుకు ఆదరణ తగ్గిపోతున్న డప్పు కళకు జీవం పోసి కళాకారుల సంక్షేమానికి బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు గోపాడి సురేందర్ రావు కృషి చేస్తున్నారని సామాజిక కార్యకర్త జింకా శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామానికి చెందిన డప్పు కళాకారులకు బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు గోపాడి సురేందర్ రావు సొంత ఖర్చులతో తెచ్చిన డప్పులను మండల బీజేపీ శ్రేణులతో కలిసి డప్పు కళాకారులకు డప్పులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డప్పు కళాకారులను ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న సురేందర్ రావును అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామచంద్రం, బీజేవైఎం అధ్యక్షుడు భైరవుని సురేష్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్, జవాజీ తిరుపతి, బొల్లారం తిరుపతి, చేపూరి అజయ్పిల్లి, వెంకటిపాక మహేష్, చింతల పరశురాములు, ఆకుల నాగరాజు, అక్కమల నాగరాజు తిరుపతి పాల్గొన్నారు. Okay. గ్రామంలో బీజేపీ పార్టీ కోనరావుపేట మండల శాఖ గారి ఆధ్వర్యంలో మరి మాజీ మండల అధ్యక్షుడైనటువంటి గోపాడి సురేందర్ రావు గారి పేరు మీదుగా మా మరిమడ్ల గ్రామానికి మరి 21 డప్పుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా కోనరావుపేట మండలంలోని మరి అన్ని గ్రామాల బీజేపీ నాయకులు, అన్ని శాఖల అధ్యక్షులు, నూతన అధ్యక్షులు గుట్టె రామచంద్రం గారు రావడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఇచ్చినందుకు వారికి కూడా మా మరిమడ్ల గ్రామ శాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తాం. సభ్యులకు అందరికీ అంబుషన్ పల్లె మీద కూడా 24 డప్పులు పంపిణీ చేసిన బీజేపీ తరఫున వారికి మా విలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.